రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ పంజాబ్ లోని అమృత్సర్ లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇలా షూటింగ్ లో రామ్ చరణ్ బిజీగా ఉండటంతో ఉపాసన మాత్రం గోల్డెన్ టెంపుల్ ను సందర్శించింది. మెగా కొడలు ఉపాసన కొనిదల ప్రస్తుతం గోల్డెన్ టెంపుల్ సందర్శించినట్టుగా చెప్పేసింది. అయితే రామ్ చరణ్ చేయాల్సిన ఈ సేవా కార్యక్రమంలో ఉపాసన పాల్గొంది. రామ్ చరణ్ ఈ సేవను ఏర్పాటు చేశాడు, కానీ ఆయన షూటింగ్ లో బిజీగా ఉండటంతో నేను హాజరయ్యానంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. గోల్డెన్ టెంపుల్ లో లంగర్ సేవ అన్నదానం లాంటి కార్యక్రమంను రామ్ చరణ్ ఏర్పాటు చేస్తాడట. ఈ కార్యక్రమాన్ని ఉపాసన దగ్గర నుండి చూసుకుంది. దీక్షకు సంబంధించిన వీడియోను ఉపాసన తాజాగా షేర్ చేసింది. ఈ మేరకు ఉపాసన వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. కృతజ్ఞతా భావంతో అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో రామ్ చరణ్ లాంగర్ సేవను నిర్వహించాడు. అయితే రామ్ చరణ్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో మా ఆయన తరపున నేను వెళ్లాను. నాకు ఈ అదృష్టం గౌరవం లభించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలు మాకు ఆనందం వేసిందంటూ గోల్డెన్ టెంపుల్ బృందం గురించి ఉపాసన చెప్పుకొచ్చింది. ఇక మొత్తానికి రామ్ చరణ్ కియారా అద్వానీలా పై కాలేజ్ సీన్స్ తెరకెక్కించేందుకు శంకర్ అక్కడ యూనివర్సిటీలో షూటింగ్ చేశాడు. ఈ కాలేజ్ సీన్లకు సంబంధించిన వీడియోలు కూడా నెట్ ఇంట్లో లీక్ అయ్యాయి. దీంతో రామ్ చరణ్ లుక్ బయటకు వచ్చింది. అది కాక షూటింగ్ జరిగే ప్రాంతంలో అభిమానులు గుమిగూడటం, సెల్ఫీలు తీసుకోవడంతో రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందనే అందరికి అర్థమైంది. మొత్తానికి రామ్ చరణ్ శంకర్ మాత్రం గట్టిగానే ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఫారిన్ డాన్సర్లతో సాంగ్ షూటింగ్ చేస్తున్నారట. జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేశారట. ఈ మేరకు ఓ వీడియో నిన్నంతా కూడా చక్కర్లు కొట్టేసింది.